రైతులకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవ్వలేకపోయారు. మొన్ననే క్యాబినెట్ లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇచ్చి వేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. మీరు రుణమాఫీ సక్రమంగా చేయలేరు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేరు, రైతు కోసం తెచ్చిన అప్పుని వేరే దానికి డైవర్ట్ చేస్తారు, రైతు నుంచి ధాన్యం కొని ఆ ధాన్యం కొనుగోలుకి డబ్బులు ఇవ్వరు. మీరు రైతు సంక్షేమం గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారా లేదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పండించిన ధాన్యానికి కనీసం అమ్ముకున్న డబ్బులైనా చేతికి రావాలని చెప్పి రైతు ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే అది ఎవరి పాపం అని అడుగుతున్నాం. అన్నదాత సుఖీభావ కార్యక్రమం అనేదో రద్దు చేసేస్తామన్నారు, రైతులకు ఇచ్చే డబ్బులు ఆపేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. రైతుకి ఇచ్చే డబ్బులు ఆపట్లే. రైతు భరోసా కార్యక్రమాన్ని అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం నుంచి అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కానీ రైతు కష్టాల్లో ఉన్నాడు, రైతుకి సకాలంలో పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది కనుక ఈ అక్టోబర్లోనే ఇస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. అంటే చెప్పిన దానికన్నా రైతు సంక్షేమ హామీని చెప్పిన సమయానికన్నా ముందే అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీని రుణమాఫీ చేస్తామన్న హామీని 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యే సమయానికి కూడా పూర్తి చేయలేకపోయిన గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. కంపారిజన్ కోసం చెప్తున్నా, మీరు ఇచ్చిన హామీని 5 ఏళ్ల పదవీ కాలంలో మీరు అమలు చేయలేక మేము ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాం సూటిగా. మీరు ఇస్తానన్న 24,000 కోట్ల రుణమాఫీ సొమ్ముని రైతులకు ఇవ్వకుండా బాండ్లు ఇచ్చి చేతులు దులుపుకుని ఎందుకు మళ్ళీ అన్నదాత సుఖీభావాన్ని కొత్త పథకాన్ని పెట్టి ఎన్నికల ముందు వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడానికి సన్నద్ధమయ్యారో చెప్పాలి. రుణమాఫీ మొత్తాన్ని మీరు తీర్చేయచ్చు కదా, ఎందుకు తీర్చలేదు? తీర్చకుండా కొత్త పథకానికి పేరు పెట్టి ఎందుకు మోసం చేద్దాం అనుకున్నారు? ఎన్నికల ముందు ఓట్ల కోసం కదా. ఒక పక్క రైతుల్ని, ఒక పక్క మహిళల్ని మభ్యపెట్టి మేము ఓట్లు వేయించుకోవాలనే ఆలోచనతో కదా. ఇది తప్పు అనిపించట్లేదా? రైతు గురించి, రైతు సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి ఎవరో చెప్పాల్సిన అవసరం రాదని మా నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే చెప్పారు. ఎందుకంటే వైఎస్ఆర్ అంటే రైతు సంక్షేమం గుర్తొస్తుంది ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పిన ప్రకారం 2 ప్రాధాన్యతలు, ఇది రైతు సంక్షేమ ప్రాధాన్యత, మహిళా సంక్షేమ ప్రాధాన్యత. ఈ 2 ప్రాధాన్యతలు తొలి తొట్టకు మొట్టమొదటి అంశంగా ఉంటాయనేది సీఎం గారు ముందే చెప్పారు కనుక రైతుకు సంబంధించి తప్పకుండా ఆయన మేలే చేస్తారని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాం. ఇదే కాదు, రైతు భరోసా కార్యక్రమాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పి ఇంతకుముందే మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. సుమారు 15 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉంటారు, వారు కూడా రైతు భరోసా కింద 12,500 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారనే విషయం మీకు తెలుసు. కౌలు రైతులకి మొత్తం అందరికీ కూడా ఇప్పుడు ఈ రైతు భరోసాలో మేలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకురావాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన వ్యవసాయ రంగ అభివృద్ధికి వివిధ పథకాల కింద రావాల్సిన డబ్బు రాలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే యూసీలు ఇవ్వలే. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులకి యూసీలు ఇవ్వకపోవడం వల్ల చాలా కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయాయని కూడా నిన్న జరిగిన మా రివ్యూ మీటింగ్లో తేలింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రైతుకు సంబంధించి, రైతు సంక్షేమానికి సంబంధించి
మీరేమి ఆక్షేపించే అవకాశం మీకు రాదు. ఖచ్చితంగా ప్రతి అంశం ఇన్ టైంలో చేస్తాం. విత్తన పంపిణీ కూడా మొదలు కాబోతూ ఉంది. వేరుశనగ విత్తన పంపిణీకి రాయలసీమలో చాలా అత్యవసరం కనుక తక్షణమే ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న విత్తనాలు కూడా తక్షణమే ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. 40% సబ్సిడీ విత్తనాల మీద ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.